अमरावती భూముల కొనుగోలు కుంభకోణంలో ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు బంధువుల ఇళ్లలో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో సిఐడి చేతికి కీలక ఆధారాలు లభించాయి. సిఐడి సోదాల్లో లభించిన ఆడియో క్లిప్పుల్లో నారాయణ ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణలు ఉన్నాయి. మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు వివరించారు నారాయణ. నారాయణ చెప్పిన ప్రకారమే అమరావతిలో భూముల కొనుగోలు జరిగినట్టు తెలుస్తోంది. अमरावती భూముల కొనుగోలు కుంభకోణంలో ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు బంధువుల ఇళ్లలో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో సిఐడి చేతికి కీలక ఆధారాలు లభించాయి. సిఐడి సోదాల్లో లభించిన ఆడియో క్లిప్పుల్లో నారాయణ ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణలు ఉన్నాయి. మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు వివరించారు నారాయణ. నారాయణ చెప్పిన ప్రకారమే అమరావతిలో భూముల కొనుగోలు జరిగినట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని నారాయణ నివాసం నుంచి భర్త సమాచారం ఆ ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సిఐడి సోదాల్లో వెలుగు చూసిన ఆడియో క్లిప్పుల్లో ఆర్థిక అవకతవకల గురించినటువంటి ఆధారం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? యా సిద్ధు, ఏపీ రాజధాని భూముల కొనుగోలుకు సంబంధించి కూడా నారాయణ నారాయణ కూతుర్లతో కలిపి మాట్లాడినటువంటి ఆడియో టేపుల సంభాషణ వివరాలు సిఐడి చేతికి అందాయి. నిన్న ఉదయం నుంచి కూడా సిఐడి అధికారులు నారాయణ కూతుర్లు సింధూర శరణి నివాసాల్లో సోదాలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ ఆడియో టేపులకు సంబంధించి సంచలనం కలిగిస్తా ఉన్నాయి. ప్రధానంగా మనీ రూటింగ్ సంబంధించి ఏ విధంగా బదలాయించాలి, ఏ విధంగా డబ్బులను మానిటరింగ్ చేసే అంశానికి సంబంధించి కూడా నారాయణ నారాయణ కూతురు సంబంధించి ఎలాంటి సంభాషణలు ఉన్నాయనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిఐడికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వీటి ద్వారానే నారాయణ మనీ రూటింగ్ సంబంధించి కూతుర్లకు ఏ విధంగా మానిటరింగ్ చేయాలి, ఏ విధంగా మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు వివరించినటువంటి ఆడియో టేపులు ప్రస్తుతం సిఐడి చేతికి అందాయి. ఆ ప్రకారమే మనీ రూటింగ్ తద్వారా అమరావతిలో భూముల కొనుగోలు జరిగిపోయాయని మాత్రం ప్రస్తుతం సిఐడి గుర్తించింది. ఎందుకంటే మనం చూసాం నారాయణ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో 17.5 కోట్ల రూపాయలు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, నారాయణ ట్రస్ట్కు సంబంధించి కూతుర్లు కొంతమంది డైరెక్టర్లుగా ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ల దగ్గర నుంచి డబ్బులు ఏ విధంగా విజయవాడకు బదలాయించారు, ఆ తర్వాత అసైన్డ్ భూముల కొనుగోలు 2017లో ఏ విధంగా చేశారన్న అంశానికి సంబంధించి మనీ రూటింగ్ సంబంధించి పూర్తి స్థాయి ఆడియో టేపుని ప్రస్తుతం సిఐడి అధికారులు సేకరించిన నేపథ్యంలో ఇవి ఈ కేసులో చాలా కీలకంగా మారబోతా ఉన్నాయి. ఎందుకంటే నారాయణ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వ్యక్తులకు కొంతమందికి మనం చూస్తున్నాం ముగ్గురు పేర్లకు సంబంధించి, ఎందుకంటే నారాయణ సంబంధించి 60.50 సెంట్ల భూమి కొనుగోలు కావచ్చు, 148 ఎకరాల్లో బినామీల పేరుతో కొనుగోలు చేసినటువంటి మరికొన్ని భూములకు సంబంధించి కావచ్చు. ఇవన్నీ కీలక పత్రాలు లభ్యమయ్యాయి. బ్యాంకు స్టేట్మెంట్లు సేకరించారు. ఆ పత్రాలకు సంబంధించి ఎవరెవరి దగ్గర ఏ రైతు దగ్గర నుంచి ఎంత భూమి కొనుగోలు చేశారు మనం చూస్తాం. ప్రస్తుతం మీనాక్షి బాంబు సంబంధించినటువంటి విల్లా నెంబర్ 12లో ప్రస్తుతం అతని కూతురు పెద్ద కూతురు సింధూర ఉంటుంది. సింధూర నివాసంలో సోదాలు 4 టీంల బృందాలు సోదాలు చేస్తా ఉన్నాయి. ఇక కొండాపూర్ కొల్లా లగ్జరీస్ లో శరణి అనే మరో కూతురు ఉంటుంది. ఆమె ఇంట్లో కూడా సిఐడి అధికారులు నిన్న దాదాపు 10 బృందాలకు పైగా విడిపోయినటువంటి సిఐడి అధికారులు వరుస సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. 2017 జూన్ జులై ఆగస్టులో కొనుగోలు చేసినటువంటి భూమి పత్రాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు సేకరించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బినామీ ఆవుల మణిశంకర్తో పాటు పొట్లూరి ప్రమీల రావూరి సాంబశివరావు పేర్లతో కొనుగోలు చేసిన భూములకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు ప్రస్తుతమైతే సేకరించడం తెలుస్తోంది. దీంట్లో ప్రధాన అంశం ఏ విధంగా డబ్బులు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లాయి, ఎలా భూములు కొనుగోలు చేశారు. మా ప్రతినిధి వాసు నారాయణ నివాసం వద్ద నుంచి లైవ్ అందించారు. అమరావతి భూముల కొనుగోలు కుంభకోణంలో ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు బంధువుల ఇళ్లలో కూడా సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటికే సిఐడి చేతికి కీలక ఆధారాలు లభించాయి. సిఐడి సోదాల్లో ఆడియో క్లిప్పుల్లో నారాయణ ఆయన కుమార్తె మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. భరిత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనీ రూటింగ్ అవకతవకలు తీవ్ర ఆర్థిక నేరాలు పరిధిలోకి వస్తాయిగా సిఐడి దర్యాప్తు అవుట్కమ్ ఎలా ఉండనుంది సతీష్? సిద్ధేశ్వర్, నారాయణ మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఆ ఈ రాజధాని భూములకు సంబంధించినటువంటి అక్రమాల ఉచ్చు బిగుస్తానని చెప్పొచ్చు. ప్రస్తుతం నారాయణ మాజీ మంత్రి నారాయణ అమరావతి భూముల కొనుగోలులో చేసినటువంటి అక్రమాలకు సంబంధించి మనీ రూటింగ్ అంశంలో నారాయణ కుటుంబ సభ్యులు ముఖ్యంగా నారాయణ కుమార్తెలకు సంబంధించినటువంటి ఇళ్లలో సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఆడియో ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణ, ఏ విధంగా నిధులు ఆ రూటింగ్ చేయాలి, మనీ రూటింగ్ ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి
ఆడియో కూడా సిఐడికి దొరికింది దీంతో ఈ కేసులో మరింత ఆధారాలు మరింత బలంగా లభించినట్టే మనం భావించొచ్చు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ ఏ విధంగా వ్యవహరించారన్న అంశానికి సంబంధించి చాలా క్లియర్ గా ఉన్నటువంటి అంశ ఆరోపణలు చాలా ఉన్నాయి నారాయణ సిఆర్డీఏ వైస్ చైర్మన్ గా ఉన్నారు సిఆర్డీఏ క్యాపిటల్ సిటీని క్యాపిటల్ రీజియన్ ని క్యాపిటల్ ఆ ఏరియాని మొత్తాన్ని కూడా ఆ గుర్తించిన దగ్గర నుండి క్యాపిటల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిజైన్ కి సంబంధించి మాజీ మంత్రి నారాయణ అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉండేటప్పుడు చేసినటువంటి లావాదేవీల వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు బట్టబయలు అవుతున్నటువంటి పరిస్థితి సిఐడి ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే నారాయణ మాజీ మంత్రి నారాయణ క్యాపిటల్ సిటీకి ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో దానికి దగ్గరలోనే కొన్ని భూములు కొనుగోలు చేశారు ఈ సిడి ఏరియాలో దీనికి సంబంధించి భూములు కొనుగోలు చేశారు 6.84 చదరపు కిలోమీటర్ల భూమిని చేయడానికి ఎంచుకున్నారు అది దాంతో పాటుగా సుమారుగా 146 ఎకరాల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నారాయణ తన బంధువులు తన బినామీల ద్వారా ఆ కొనుగోలు చేసినట్టు పరిస్థితి ఇప్పటికే దీనికి సంబంధించి చాలా క్లియర్గా కొంతమందికి సంబంధించినటువంటి రికార్డులు ఎవరైతే ప్రమీల పేరు పొత్తురి ఆ ప్రమీల పేరు మీద అదేవిధంగా ఆ పునీత్ కొత్తప్ప అదేవిధంగా రాపూర్ సాంబశివరావు పి రమాదేవి వరుణ్ కుమార్ అదేవిధంగా ఆవుల మణిశంకర్ రాపూర్ సాంబశివరావు ఖాతాలకు ఈ పెద్ద మొత్తంలో డబ్బులు నిధులు దారులు డబ్బులు జమ చేశారు వాటి ద్వారా భూములు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి వీళ్ళంతా కూడా నారాయణకు నారాయణ కుటుంబ సభ్యులకు బంధువులు వాళ్ళ సంస్థల్లో పనిచేసినటువంటి కొందరు ఉద్యోగులుగా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇందులో దాదాపుగా 17.5 కోట్ల రూపాయల వరకు కూడా ఏవైతే రామకృష్ణ హౌసింగ్ సొసైటీస్ హౌసింగ్ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ సంస్థ దాని ద్వారా దానికి సంబంధించినటువంటి ఖాతాల్లోకి ఇటు నారాయణ సంస్థలకు సంబంధించినటువంటి ఖాతాల ద్వారా డబ్బులు మళ్లించి భూములు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి సో చాలా స్పష్టంగా ముందుగానే నారాయణకు మొత్తం క్యాపిటల్లో ఏం జరుగుతుంది క్యాపిటల్ సిటీ ఎక్కడ రాబోతుంది అన్న అంశం చాలా స్పష్టంగా తెలుసు నారాయణ సిఆర్డీఏ వైస్ చైర్మన్గా ఉన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నారు ఏదైతే శివరామకృష్ణ కమిటీని కూడా పక్కన పెట్టి పెట్టుబడిదారులతో చంద్రబాబు గతంలో రాజధాని ఎంపీకి సంబంధించినటువంటి కమిటీ వేశారు అందులో కూడా నారాయణ కీలకంగా వ్యవహరించారు సో మొత్తం జరుగుతున్న వ్యవహారం అంతా తనకు తెలుసు కాబట్టి తనకు తెలిసినటువంటి సమాచారాన్ని పూర్తిగా తన ఆస్తులు పెంచుకోవడం కోసం లేదా తనకు భూములు కొనుగోలు చేయడం కోసం వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే నారాయణ సుమారుగా 146 ఎకరాల వరకు అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు దాదాపుగా చుట్టుపక్కల ఏవైతే క్యాపిటల్ సిటీకి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ముందే తెలుసు కాబట్టి ముందుగానే అనౌన్స్మెంట్స్ కంటే ముందుగానే కొనుగోలు చేశారు దీనికి సంబంధించి తన బినామీలు తన కుటుంబ సభ్యుల్ని వాళ్ళకి సంబంధించిన బంధువులు కొంతమంది పనిచేసేటువంటి ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వినియోగించారు వారి ఖాతాల ద్వారా నిధులు రూటింగ్ చేశారన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టమైన ఆరోపణలోనే దీనికి ఒక్కొక్కటికి ఆధారాలన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు లభించినటువంటి అంశాలు ఏదైతే 17.5 కోట్లు రామకృష్ణ హౌసింగ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లావాదేవీలు చేయడం కానీ ఆ తర్వాత ఇప్పుడు నారాయణ సంస్థ నారాయణ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఇతర సంస్థలకు సంబంధించినటువంటి ఖాతాలకి ఆ నిధులు అందులో పనిచేసే వాళ్ళకి సంబంధించిన ఖాతాల ద్వారా నిధులు నారాయణ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖాతాల ద్వారా నిధులు ముందుగానే అక్కడ చేర్చి దాని ద్వారా కొనుగోలు చేయడం వాస్తవానికి అసైన్డ్ భూములకు కొనుగోలుకు సంబంధించి ముందుగా ఎటువంటి ప్యాకేజీ లేదు నారాయణ లాంటి వాళ్ళు లోకేష్కి సన్నిహితంగా వీళ్ళంతా కొనుగోలు చేసిన తర్వాత అసైన్డ్ భూములు కూడా ల్యాండ్ పోలింగ్లో చేర్చి వాటికి సంబంధించి కూడా రిటర్న్ ప్లాట్లు ఇది కూడా 1977 అసైన్డ్ భూముల చట్టానికి విరుద్ధం వాస్తవానికి ఇప్పటివరకు కూడా అసైన్డ్ భూములు ఎప్పుడైనా సరే తీసుకున్నట్టయితే అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇందులో ల్యాండ్ పోలింగ్లో దాన్ని కూడా చేర్చి దానికి రిటర్న్ ప్లేట్లు అని చెప్పి ఇవన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్ అన్నింటినీ కూడా కొనుగోలు చేసేసిన తర్వాత నారాయణ లాంటి వాళ్ళు కొనుగోలు చేసేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం సో ఇవంతా కూడా ఒక పెద్ద ఎత్తున అవినీతి జరిగింది దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే సిఐడి విచారణ జరుగుతోంది ఇప్పుడు సిఐడి నిన్నటి నుండి కూడా మాజీ మంత్రి నారాయణకు సంబంధించినటువంటి కుమార్తెల ఇళ్లలో ఈ సోదాలు జరుగుతుంది కీలకమైనటువంటి ఆధారాలు లభిస్తే ఈరోజు లభించినటువంటి ఆడియో ఆధారం అన్నది చాలా స్పష్టంగా అందులో సంభాషణ మాజీ మంత్రి నారాయణ కుమార్తె మధ్య ఈ భూములు కొనుగోలు సంబంధించినట్టు ఉన్నట్టు సిఐడి అధికారులు నిర్ధారించుకున్నారు దీంట్లో ఇంకా కొనసాగుతుంది పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఒక కీలక దశకైతే చేరిందని చెప్పవచ్చు ఈ భూముల కుంభకోణానికి సంబంధించి నారాయణ పాల్పడినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైన ఆధారాలే లభ్యమయ్యని మనం భావించవచ్చు సిద్ధేశ్వర్ ఓకే సతీష్.